ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్. ఇప్పుడు గూగుల్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కొడితే సింపుల్ గా ఆయన ఒక విజనరీ లీడరు. ఆనాడు హైదరాబాద్ లో ఎట్లయితే ఒక పునాది వేసి ఈరోజు మెరుగైన ఎకో సిస్టమ్ తీసుకొచ్చారు, అదే విధంగా ఈయన చేయగలుగుతాడు అనేది అందరు తెలుసు. సో ఇలాంటి సమస్యలు మనం అప్రోచ్ అయినప్పుడు ఎవరు చీఫ్ మినిస్టర్ ఫస్ట్ గూగుల్ లో కొడతారు. సో బ్రాండ్, సెకండ్ అద్భుతమైన మంత్రివర్గం. ఇప్పుడు అమరన్న మంత్రిగా ఉన్నప్పుడు ఒక అద్భుతమైన పాలసీ పెట్టాము, వాళ్ళందరినీ తీసుకొచ్చి బాధ్యత తీసుకున్నాం, సింగిల్ విండో క్లియరెన్స్ ఇచ్చాం. వాళ్ళ దగ్గర కనీసం ఒక కప్ కాఫీ కూడా మేము తాగలేదు, అంటే అంత చిత్తశుద్ధితో ప్రజల కోసం మేము చేసాం. ఇప్పుడు బాబు గారు ఆలోచన ఇది ఒకటే కియా కాదండి. కియా ఒక అనంతపూర్ జిల్లాకు వచ్చింది, కానీ అనంతపూర్ జిల్లా ఉమ్మడి అనంతపూర్ జిల్లాని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్గా, ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్గా తీర్చిదిద్దాలి. రెండోది వచ్చేయగల అట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత. కడపకు వచ్చగల ఉక్కు ఫ్యాక్టరీ, కర్నూలుకి వచ్చగల సిమెంట్ ఫ్యాక్టరీలు, చిత్తూరుకు వచ్చగల ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీలు, నెల్లూరులో వచ్చగల ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని ఇంకా మెరుగుపరుస్తాం, ప్రకాశం పేపర్ మిల్లు, ఈ మన గుంటూరు కృష్ణ వచ్చగల రాజధాని ఎట్లా ఉంది, ఈస్ట్ వెస్ట్లో ఫిషరీస్, ఫార్మా, డిఫెన్స్, ఉత్తరాంధ్రలో వచ్చగల మొత్తం ఐటీ. ఇట్లా మీరు చూస్తే చెప్తామే కాదు చేసి చూపించాం. మా నినాదం ఒకటే, రాజధాని ఒకటే ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. కేఆర్ అమరావతికి రాలా, టీసీఎల్ అమరావతికి రాలా, ఫాక్స్కాన్ అమరావతికి రాలా, సెల్కాన్ అమరావతికి రాలా, డిక్సన్ అమరావతికి రాలా, అదాని డేటా సెంటర్ అమరావతికి రాలా, ఎక్వా కంపెనీలు అమరావతికి రాలా, డిఫెన్స్ కంపెనీలు అమరావతికి రాలా, ఫార్మా కంపెనీలు అమరావతికి రాలా. అంటే బాబు గారు ముందల నుంచి తెలుసు, అందుకే పరిపాలన ఒకే దగ్గర ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలన్న నినాదంతోనే మేము ఆనాడు పునాది వేశాం. ఇది ఆ పునాదిలో భాగం కియా, ఇదే కియా. కానీ బాబు గారు ఇంకొక టర్మ్ వచ్చి ఉంటేనా అనంతపూర్ జిల్లాకి ఇంకొక 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. అలా అద్భుతంగా ప్రణాళికబద్ధంగా మేము వెళ్ళాం, పని చేసినాం. మంత్రులు మా అందరికి ఒక టార్గెట్ ఇచ్చారు, టార్గెట్ ఇచ్చి తోమారు. అందుకే ఈరోజు ఎవరు ఊహించిన విధంగా ఒక రాయలసీమ జిల్లాకి, అది కూడా రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లాకి కియా తీసుకొచ్చారు. ఈ యొక్క కియా వల్ల అనంతపూర్, ఉమ్మడి అనంతపూర్ జిల్లా తలసరి ఆదాయం సుమారుగా 30,000 రూపాయలు పెరిగింది. సో ప్రజలు కూడా ఆలోచించారు ఇది ఒక్క కియా వల్ల ఇలాంటి 100 కంపెనీలు వస్తే ఏమవుతుంది. అలాంటి ఎక్కువ సిస్టమ్ అని ఏర్పాటు చేసుకుని ఎందుకు ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ ఉండకూడదు భారతదేశంలో? ఇంకెన్నాళ్ళని మనం తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ చూస్తాం, వాళ్ళు మన వైపు చూసే విధంగా చేయాలి. అమరావతి దాంట్లో భాగం, కియా దాంట్లో భాగం, టీసీఎల్ దాంట్లో భాగం, కాండియన్ దాంట్లో భాగం, అట్లా ప్రతి జిల్లా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం. నేను చాలా గర్వపడుతున్నా, ఎందుకంటే ఈ రోజు లోగో చాలా సింపుల్ కనిపిస్తుంది, ఇంత పెద్ద బిల్డింగ్ మీకు అనిపిస్తుంది, కానీ దాని వెనకాల చాలా కష్టం ఉంది. చాలా మంది అధికారులు కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు అమరన్న కానివ్వండి, టీం అందరు బాగా కష్టపడి ఈరోజు అది తీసుకొస్తాం జరిగింది. నేను 2019లో ఓడిపోయినప్పుడు చాలా బాధపడా, అరే రాష్ట్రానికి ఇంత చేశామే, ఎందుకు ప్రజలు ఇలాంటి తీర్పు ఇచ్చారు? ఎవరు ఉంచిన విధంగా పెట్టుబడులు తీసుకొచ్చాం, గ్రామాలు అభివృద్ధి చేశాం, పట్టణాలు అభివృద్ధి చేశాం, ఇల్లు కట్టించాం, సంక్షేమం చేశాం, కానీ ఎందుకు ప్రజలు మమ్మల్ని తిరస్కరించారని ఒక బాధ కలిగింది. కానీ ఈరోజు చూస్తే నాకు అర్థమైంది, మేము చేసిన పనులు సరి చెప్పుకోలేకపోయినాం. అందుకే ఈరోజు చూస్తే సెల్ఫీ ఛాలెంజ్ అనేది వైరల్ అయ్యేదానికి కారణం అదే. చాలా మంది ప్రజలకి తెలియదు ఇన్ని పరిశ్రమలు వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ లోకేష్ కి తెలియదు పెనుగొండలో ఇన్ని కంపెనీలు వచ్చాయని. మేము నడుస్తుంటే ఇప్పుడు మన నర్కాటిక్స్ బ్యూరో, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ వచ్చింది, దాని తర్వాత మీరు వరుసగా అనేక ఆన్సిలరీ యూనిట్స్ కూడా వచ్చినాయి. అసలు ఇన్ని 100ల కొద్ది ఆల్రెడీ వచ్చినాయని లోకేష్కే తెలియని పరిస్థితి. సో తెలుగుదేశం పార్టీలో బలం ఏంటంటే పనిచేస్తాం, మా బలహీనత ఏంటంటే చేసిన చెప్పుకుంటాం. సో ఈ పాదయాత్ర ద్వారా కూడా మేము చేసిన పనులు ప్రజలు చెప్పేదానికి మంచి అవకాశం.